हाई व्यूवर्स वेलकम बैक टू माय चैनल ना करंट अफेयर्स वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि कमेंट चेयंडि इक वीडियोलोकि वेल्दाम 37वा नेशनल गेम्स 2023 लो एक्कड जरुगुतुन्नायि एप्पटि नुंडि एप्पटि वरकु जरुगुतायि आंसर गोवालो जरुगुतुन्नायि अक्टोबर 25 नुंडि नवंबर 9 वरकु जरुगुतायि भारतीय स्टेट बैंक आफ् इंडिया ब्रांड अंबासीडर 2023 अक्टोबर लो एवरु नियमितुलय्यारु आंसर क्रिकेटर महेंद्र सिंग धोनी बैंक मार्केटिंग प्रमोशनल कार्यक्रमाल्लो धोनी कीलक पात्र पोषिंचनुन्नारनि एसबीआई पेर्कोंदी ओत्तिडि वेळलोनु संयमनं वहिस्तू చురుగ్గా నిర్ణయాలు తీసుకోవడంలో ధోని సమర్థుడని కస్టమర్లతో ఇతర భాగస్వాములతో ఎస్బీఐ అనుబంధం ఏర్పరచుకునే తీరు ధోని వ్యవహార శైలిలో కనిపిస్తుందని పేర్కొన్నారు ప్రపంచంలోనే మొదటి ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీకి ఏ ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇది ఎక్కడ తయారైంది ఆన్సర్ చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది యహంగ్ అనే చైనా కంపెనీ ఎయిర్ ట్యాక్సీని తయారు చేసింది ఇద్దరు ప్రయాణికుల సామర్థ్యం గల ఈ ఎయిర్ ట్యాక్సీ చైనా ప్రభుత్వం నుంచి భద్రతా ప్రమాణాల ధృవీకరణ పత్రాన్ని పొందింది యహంగ్ కంపెనీ సీఈఓ హుయాజీ హూ మేరా యువ భారత్ స్కీమ్ను ఎవరి జయంతి సందర్భంగా ప్రారంభించారు ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న దీన్ని ప్రారంభించారు ఇప్పటికే ప్రపంచ డ్రైవర్స్ ఛాంపియన్షిప్ టైటిల్ని సొంతం చేసుకున్న రెడ్ బుల్ జట్టు డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములా 1 2023 సీజన్లో విజయాలు సాధిస్తూ ముందడుగు వేస్తున్నాడు అయితే ప్రస్తుతం ఏ రేసులో విజేతగా నిలిచాడు అంటే 2023లో ఆన్సర్ మెక్సికో గ్రాండ్ ప్రీ రేసులో వెర్స్టాపెన్ 2023 అక్టోబర్లో విజేతగా నిలిచాడు ఒకే ఏడాది అత్యధిక F1 రేసుల్లో గెలిచిన డ్రైవర్గా తన పేరుతో ఉన్న రికార్డును తానే బ్రేక్ చేశాడు ఓవరాల్గా ఈయన కెరీర్లో ఇది 51వ విజయం మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రారంభమై 2 ఏళ్ల పాటు కొనసాగిన కార్యక్రమం ఏది ఆ కార్యక్రమం ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగిసింది ఆన్సర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమం ఇది 2021 మార్చి 12న ప్రారంభమై 2 ఏళ్ల పాటు కొనసాగి 2023 అక్టోబర్ 31న ముగిసింది నా మట్టి నా దేశం మేరీ మాటి మేరీ దేశ్లో భాగంగా సేకరించిన మట్టితో ఢిల్లీకి చేరిన కళశాలలోని మట్టిని ప్రధాని మోదీ కర్తవ్య పదిలో ఏర్పాటైన కార్యక్రమంలో అమృత కలశలో నింపి ఆ మట్టితో నుదుటిన తిలకం దిద్దుకున్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి యువత కోసం ఏర్పాటు చేసిన సామాజిక వేదిక ఏది ఆన్సర్ మేరా యువ భారత్ ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఇది యువత సామర్థ్యంలో కలిగే అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించడానికి యువత తోడ్పాటునిస్తుందని కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది 1945 ఆగస్టులో అమెరికా హిరోషిమాపై వేసిన అణుబాంబు 15 కిలోటన్నుల శక్తిని నాగసాకిపై వేసిన బాంబు 27 కిలోల టన్నుల శక్తిని విడుదల చేశాయి అయితే ప్రస్తుతం అమెరికా తయారు చేస్తున్న అణుబాంబు 8 కిలోటన్నుల శక్తిని వెలువరిస్తుందని తెలియజేశారు ఆన్సర్ ఈ అణుబాంబు ఏకంగా 360 కిలోటన్నుల శక్తిని వెలువరిస్తుందని అమెరికా తెలియజేస్తుంది B-61 న్యూక్లియర్ గ్రావిటీ బాంబును ఆధునీకరించి రూపొందించిన ఈ బాంబును B-61-13గా పిలుస్తున్నారు దీని తయారీకి అమెరికా కాంగ్రెస్ అనుమతి లభించాల్సి ఉంది ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సహా 68 మందికి కర్ణాటక ప్రభుత్వం 2023 అక్టోబర్లో ఏ అవార్డులను ప్రకటించింది ఎందుకు ఆన్సర్ రాజ్యోత్సవ అవార్డులను ప్రకటించింది ఈ రాజ్యోత్సవ అవార్డు కర్ణాటకలో అత్యుత్తమ 2వ అతిపెద్ద పౌర పురస్కారం నవంబర్ 1వ తేదీన 68వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వీరిని ఈ అవార్డుతో సన్మానించనున్నారు ఎంపికైన వారిలో 13 మంది మహిళలు 54 మంది పురుషులు ఉన్నారు గ్రహీతలకు పురస్కారం కింద 5 లక్షల నగదు 25 గ్రాముల బంగారు పథకం అందచేస్తారు తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ను నిషేధించింది ఆన్సర్ నవంబర్ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై ఎలక్షన్ కమిషన్ నిషేధం విధించింది ఈ ఉత్తర్వులను ఎవరు ఉల్లంఘించినా ఎలక్ట్రోరల్ చట్టం ప్రకారం 2 ఏళ్ల వరకు జైలు శిక్ష జరిమానా లేదా 2 ఉంటాయని ఎలక్షన్ కమిషన్ హెచ్చరించింది
డిజీ కవచ్ను ఎవరు ప్రారంభించారు? ఈ డిజీ కవచ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఆన్సర్, గూగుల్ సంస్థ ప్రారంభించింది. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు గూగుల్ డిజీ కవచ్ను ప్రారంభించింది. ఆన్లైన్ మోసాలు చేసినందుకు ప్రయత్నించే వారి వ్యూహాలను ముందే పసిగట్టి దాన్ని నిరోధించడమే లక్ష్యంగా ఈ పద్ధతి ఉండనుంది. గూగుల్ సంస్థ అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. దీన్ని 1998 అక్టోబర్ 4 ప్రారంభించారు. ఉత్తమ పర్యాటక కేంద్రంగా ఎంపికైన గ్రామం ఏది? అది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్, దోర్దో అనే గ్రామం. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. స్పెయిన్లోని మాడ్రిడ్ కేంద్రంగా పనిచేసే ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ దీన్ని ఎంపిక చేసింది. మొత్తం 54 గ్రామాలు పోటీ పడగా అందులో దోర్దో గ్రామం ఎంపికైంది. 9 అంశాలు ప్రతిపాదిక ఈ ఎంపికను చేపట్టారు. సహజ వనరులు, వాటి పరిరక్షణ, సాంస్కృతిక అంశాలు, పర్యావరణ సుస్థిరత, ఆర్థిక సామాజిక కార్యకలాపాలు తదితర అంశాలను పరిశీలించి ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రకటించారు. 2021 ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైన గ్రామం ఏది? ఆన్సర్, తెలంగాణలోని బుధాన్ పోచంపల్లి. మేవరవల్లి ఆర్కియాలజికల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్, ఢిల్లీలో ఉంది. ఇటీవల ప్రజలను దీనిలోకి అనుమతిస్తున్నారు. యునెస్కో వారసత్వ అంశాల జాబితాలో చోటు ఉన్న కుతుబ్ మినార్కు అత్యంత సమీపంలోనే మెహ్రౌలి ఆర్కియాలజికల్ పార్కు ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.